రోజు ఒకసారి నువ్వు ఎక్కిన ట్రక్ ఉందే, ట్రక్కో లారీయో ఏదో నాకు తెలియదు, లేకపోతే స్టేజో ఏదో నాకు తెలియదు, దాంట్లో ఉన్నారు స్వామి నెల్లూరు నగర కార్పొరేషన్ బాధితులు సంఘాన్ని ఇచ్చేసిన వ్యక్తులు. ఇది నేను కాదు, మీ జిల్లా అధ్యక్షుడే చెప్పాడు. మీ దగ్గరకు వచ్చేస్తే సత్యహరిశ్చంద్రుడట, లేకపోతే పాపాత్ముల. మాట్లాడేటప్పుడు అందుకే చెప్పింది, నువ్వు మా ఊరు పేర్లు ఎందుకురా నాయన కూనీ చేస్తావా? ఆ దామర మడుగుని దామల మడుగు, ఆమన్ చరణి అది ఆ పేరు పెట్టాడట. అనే మీ ముందర దాని మీ మందర ఇది పక్కన పెడితే ఒడ్లుని మనం పుట్టి అంటాం, దాన్ని ఏదో పెట్టాడా నాయన, అది మాట్లాడకూడదు బాగుందా, పదం మాట్లాడితే మళ్ళీ చాలా బూతు బూతు బూతురా, ఎందుకురా నాయన కూనీ చేస్తావు పదాలని, మా జిల్లా ఊర్ల పేర్లు ఎందుకు కూనీ చేస్తావు? అనిల్ అభివృద్ధి చేసిన నిల్ల అయ్యా, ఈ రాష్ట్రంలో అనిల్ అనే పేరు గల వాళ్ళందరికీ అయ్యా, మీరందరు నిల్లంట. సరే నన్ను కాదు, నాన్న సరే నిల్లన్నాడు, నా పేరు గల వాళ్ళందరూ నిల్లంట. నువ్వు హరినాథపురం అంటే అయినా బ్రిడ్జ్ ఎవరు కట్టారే? ఇప్పుడు నువ్వు పోయే పెన్న బ్యారేజ్ ఎవరు పూర్తి చేశారా? నువ్వు పోయే 4 లైన్ మైపూర్ రోడ్ ఎవరు చేశారని అనిల్ కుమార్ యాదవ్ చేశారా? ఆయన అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. మనకు ఏమీ తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, నేను ఒక సవాల్ విసిరా. ఏమని? 2024లో మనం పోటీ చేసుకుందాం, నువ్వు రాకపోతే నువ్వు ఎవరిని పెడతావో పెట్టుకో, నేను ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తా, నేను గెలిస్తే నువ్వు రాజకీయాలను వదిలేస్తాను. ఈ రోజుకి సమాధానం లేదు. నెల్లూరు జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పిల్లబచ్చ అంటే నన్ను స్మరిస్తావు. ఆత్మకూరులో స్మరిస్తీవి, నాయుడుపేటలో స్మరిస్తీవి, కోటలో స్మరిస్తీవి, ముత్తుకూరులో స్మరిస్తీవి, నెల్లూరు నగరంలో స్మరిస్తీవి. ఇన్నిసార్లు నా నామస్మరణం చేస్తున్నావంటే ప్యాంటులు ఎవరికి తడుస్తున్నాయి బిడ్డా? బిడ్డా ఎరి పుష్పం, ప్యాంటులు ఎవరికి తడుస్తున్నాయి? ఇన్నిసార్లు నన్ను నా నామస్మరణం చేస్తున్నావంటేనే ప్యాంటు ఎవరికి తడుస్తుంది బిడ్డా? ఇన్నిసార్లు మాట్లాడినవి నా ఛాలెంజ్ చెప్పుకో. నువ్వు చెప్తున్నావు కదా అన్ని టికెటే లేదని. ఎస్, నాకు టికెటే లేకపోతే నువ్వు నోడిపోయినట్టే కదా, వెళ్ళిపోతా, ఒప్పుకో. అంత అంత ధైర్యంగా ఉంటే హుట్టా హుట్టిన అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నా ఎవరైనా నెల్లూరు ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసే కదా 200 కోట్లు ఉన్నాయి. హుట్టా హుట్టిన రాత్రి పెట్టి అతని మీదకైనా రైడ్ రైట్, అతను గెలిస్తే నేను వెళ్ళిపోతా, ఓడగొడితే నువ్వు వెళ్ళిపోతావా, నమ్మకు ధైర్యం ఉందా? రా తీసుకో ఛాలెంజ్. నా రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నాను కదా, ఏ నీ రాజకీయ జీవితాన్ని పణం పెట్టే ధైర్యం లేదా? నువ్వు పులికేసివి కదా, నువ్వు లోకేష్ అయితే ఛాలెంజ్ ఒప్పుకుంటావు, నువ్వు పులికేసివి ఎరి పుష్పం కాబట్టి పెట్టుకోలేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైన్డ్ అయిన వ్యక్తులు మేము. భయం అనేది మా డాష్ 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 సరిగ్గా కాదు, భయం అనేది మా బ్లడ్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్డ్ అయిన వ్యక్తులు భయము 3 రోజులు కాలి పిలవచ్చు కదా అనిల్ కుమార్ యాదవ్ వీఆర్సీకి రా వస్తున్నానని, స్టేజ్ ఎక్కేసి రా, ఎక్కడున్నావు రా, నేను వచ్చాను. ఏందా ఇదే ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మగాడివి అయితే, నువ్వు నిజంగా పులికేసివి ఎర్రి పుష్పం కాకపోతే 4:30కి సాల్ చేతుల్లోనే ఉన్నావు, నాకు తెలిసి ఇంకా నా బార్డర్లోనే ఉన్నావు, లేకపోతే అటు 1 కిలోమీటర్ అటు ఇటు ఉంటావు. 4:30కి పాదయాత్ర స్టార్ట్ చేస్తావు, 9:00, 9:20 టైం, 2 గంటల దాకా టైం ఇస్తున్నా రిలీజ్ చేయ ప్రశ్న ఉంటు. అర్రగంటలో వస్తా. ఎక్కడున్నా అనిల్ కుమార్ యాదవ్ నేను సాల్ చింతల్లో ఉన్నారా, నువ్వు చెప్పిన ఏ అలిగేషన్కైనా కూడా నేను చర్చకు సిద్ధం, నువ్వు రా అంటే 1/2 గంటలో వస్తా. ఇప్పుడు పిలు, స్టేజ్ ఎక్కేసి పిలవటం కాదు, నేను అన్నా చెప్పు ఉండాలా అనిల్ రా అని, అది చెప్పవు. స్టేజ్ ఎక్కేసి అనిల్ రా అనేది ఎదురు ఆల్బిత్ర సంఘానికి అధ్యక్ష, నువ్వు ఆల్బిత్రుడు అని అందరికీ తెలుసు. మీ నాయన నా సౌరంగా నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఊరి మీద పడరాని వదిలేశాడు నేను తట్టుకోలేక. 2:00 దాకా టైం ఇస్తా, మళ్ళీ 4:30కి మళ్ళీ స్టేజ్ ఎక్కి ఆడకి పిలవద్దు, నేను చెప్పినంతా వింటావులే సాయంకాలం లోపల. 2:00 దాకా టైం ఇస్తా, నువ్వు ఏ మినిట్ చెప్పినా 1/2 అవర్, నిమిషం లేట్ కూడా కాను, 1/2 అవర్ లోపల ఉంటా, దేనికైనా సిద్ధం. ఒకవేళ చర్చకి కావాలంటే సింగిల్గా వస్తా, యుద్ధానికైనా వస్తా. నువ్వు 10,000 మందిని గ్యాదర్ చేసుకో, కరెక్ట్గా 100 మందితో వస్తా, సరైన వాళ్ళతో. ఒక సినిమా ఉంది కదా 300 స్పార్టన్స్, ఒక యుద్ధం చేస్తే ఒక సైన్యాన్ని యుద్ధం చేస్తారు ఒక 300 మంది, అట్లా నాకు 100 మందితో వస్తా, నువ్వు 10,000 మందిని పెట్టుకో,
యుద్ధం కూడా ఎలా ఉంటుందో చూపిస్తా, భయం అనేది ఎవరికో ఒళ్ళల్లో కళ్ళల్లో ఉంటుందో కూడా చూపిస్తా. దానికి కూడా సిద్ధమే. నువ్వు నెల్లూరు నా రెండు నగర మూలాలు మాస్ లీడర్లు, ఎవరు మాస్ లీడరా ఎవరు క్లాస్ లీడరా అందరినీ తెచ్చుకో. సింగిల్ మెన్ విత్ 100 మెన్ ఆర్మీ యుద్ధానికైనా రెడీ, ధైర్యం ఉంటే రా. ఊరికైనా ఎందుకు రా స్టేజ్ ఎక్కి తాగుతావు? మన ఎర్రి పుష్పం ఆల్బెత్తర సంగతి అందరికీ తెలుసు. ఊరికినే చిచ్చి చిచ్చి నేను నువ్వు మళ్ళీ చెప్తున్నా, మగాడి అయితే 2024 నా ఎన్నిక నాపు, నేను పోటీ చేయకపోయినా అయితే. ఇంకోటి అయితే చెప్పారు గంజాయా, అయ్యా గంజాయి చూసుకోండి అబ్బా బాగా పేరుతో సహా. గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు నర్సరావుపేటలో, తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. బా బా ఉందా సెల్ఫీయా చూడండి, బాగా సెల్ఫీ అవుతాం బాగా. ఒకటిగా తెలుగు యువత నాయకుడు అయ్యవు, తెలుగు యువత నాయకుడు. గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్టు. ఇది కూడా ఇప్పుడు ఇది 23లో జరిగింది మార్చ్ మొన్నే ఈ మధ్య. అయ్యా గంజాయి మందే, మన సోదరులే, మన మహిళా తల్లులే, చూసుకో. ఊరికైనా దొరికారని చెప్పి పక్కన వాళ్ళ మీద నిందలేసి నిందలేసి మన పాపాలు ఇవన్నీ ఇవన్నీ మన పాపాలేనన్నా. గంజాయి కాదా, ఇది కూడా ఏమన్నా ట్యాంపరింగ్ అంటావా, ఇది కూడా దొంగ ఫోటో అంటావా చెప్పు. మన చిల్లర ఎన్ని పెట్టి జనాలు రాకపోతే ప్రిన్సిపల్కి చెప్పి కాలేజ్ పిల్లకాయలు స్కూల్ పాఠాలు చెప్పండి రా నాయన అంటే అది వదిలేసి పిల్లకాయలు పాఠాలు సిట్ వేస్తాడా నా మీద? సిట్ కాపి సిబిఐ వేసుకో. ఏదో నోరు ఉంది కదా, వచ్చాం నెల్లూరు నగరానికి. నేను చెప్తున్నాను కదబ్బా, అనిల్ అభివృద్ధి చేయలేదు, 1000 కోట్లు 2000 కోట్లు 3 నీకు నచ్చింది చెప్పుకోరబ్బా. 2024 ఎలక్షన్స్ పోదాం, నేను ఇప్పటికి 3 సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా. నువ్వు మగోడైతే, నువ్వు నిజంగా నిక్కాసైన మగోడైతే నా ఛాలెంజ్ చెప్పుకుంటావు.